టాలీవుడ్ అగ్ర కథానాయకుడు నందమూరి వారసుడైన నటసింహం నందమూరి బాలకృష్ణ నుంచి సినిమా వస్తుందంటే మాస్ ఆడియన్స్ మాత్రం ఎంతో ఆశగా ఎదురుచూస్తూ ఉంటారు ఈ నేపథ్యంలోనే నటసింహం నందమూరి బాలకృష్ణ మా చిత్రాల దర్శకుడు అయిన బోయపాటి శ్రీను కలయికలో తెరగెక్కిన చిత్రం అఖండ ఇక వీరిద్దరి కాంబినేషన్లో ఇదివరకు వచ్చిన సింహ లెజెండ్ సినిమాలు భారీ బ్లాక్ బాస్టర్ విజయాలు అందుకోగా సునామీల దూసుకుపోతున్నాయని చెప్పాలి ఇక బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్లు షేక్ చేస్తూ ఉన్నాయి ఇక హైట్రిక్ మూవీగా తెరగెక్కిన అఖండ సినిమాలో ప్రజ్ఞా జస్వాల్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా హీరో శ్రీకాంత్ విలన్ పాత్రను పోషించారు వరదరాజుల పాత్రలో హీరో శ్రీకాంత్ గారు వదిగిపోయారని చెప్పాలి ఇక మురళీకృష్ణ పాత్రగా నందమూరి బాలకృష్ణ మరొక పాత్రైన అఖండ పాత్రలో అద్భుతమైన రెస్పాన్స్ దక్కిందని చెప్పాలి తమన్ యొక్క బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి థియేటర్లు మొత్తం ఉన్నాయి నందమూరి అభిమానులే కాకుండా సినీ ప్రేక్షకులు అందరూ కూడా ఈ సినిమాను తెగ ఆదరిస్తున్నారు వీరితో పాటు సినీ సెలబ్రిటీలు కూడా ఈ సినిమాను చూసి స్వయంగా నందమూరి బాలకృష్ణకు భోయపాటి శ్రీనుకు అలాగే తమన్ గారికి సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా వారికి ట్వీట్ చేస్తూ కంగ్రాచులేషన్ చెబుతూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ అగ్ర కథానాయకుడు అయిన అలాగే నందమూరి బాలకృష్ణకు అత్యంత సన్నిహితుడు స్నేహితుడు అయిన విక్టరీ వెంకటేష్ కూడా ఈ యొక్క సినిమాను చూడడానికి థియేటర్ దగ్గరలో వెళ్లినట్లుగా అక్కడ కొన్ని విజువల్స్ కనిపిస్తూ ఉన్నాయి సోషల్ మీడియా మాధ్యమాలలో మాత్రం విక్టరీ వెంకటేష్ గారు సినిమా థియేటర్ కు వెళ్లి సినిమా చూసినట్లుగా ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలోనే విక్టర్ వెంకటేష్ థియేటర్లో కనిపించిన కొన్ని ఫోటోలు మాత్రం సోషల్ మీడియాని చేస్తూ ఉన్నాయి అయితే సినిమా చూసిన విట్టర్ వెంకటేష్ గారు సినిమాలో నందమూరి బాలయ్య బాబు గారు చాలా అద్భుతంగా ఉన్నారని అలాగే బాలయ్య యొక్క డైలాగులు చూస్తుంటే గూస్బంసు వస్తూ ఉన్నాయి ఇక తమన్ యొక్క బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం అదిరిపోయింది అఘోర పాత్ర వచ్చినప్పుడు మాత్రం తమన్ యొక్క బీజియం గానీ అలాగే బం అఖండ సాంగ్ గాని అద్భుతమైన రెస్పాన్స్ దక్కుతూ ఉంది థియేటర్లో ఒక్కరు కూడా సీట్లో కూర్చోలేదంటే నమ్మశక్యం కావడం లేదు కానీ అదే నిజం సేపు మాత్రం గోజ్ బంప్స్ వచ్చాయి రోమాల్ నిక్కబుడుస్తూ ఉంటే ఆ యొక్క శివనామ స్మరణంతో సాగే సాంగ్స్ కానీ అలాగే ఆ బీజం కానీ వచ్చిన సేపు మాత్రం మేము ఆ యొక్క స్లాగ్ లోనే ఉండిపోయాం అంటూ విక్టర్ వెంకటేష్ నందమూరి బాలకృష్ణ పైన అలాగే బోయపాటి శ్రీను తమ్మన్ పైన ప్రశంసల జల్లు కురిపించారు